రామచంద్ర అన్న గారికి, అదేవిధంగా గ్రామ పెద్దలైనటువంటి సర్పంచ్ గారికి. ఫస్ట్ మా ఇక్కడ మా స్కూల్లో ప్రిన్సిపల్ మేడం సెలెక్ట్ చేశారు. తర్వాత నేను అక్కడికి వెళ్ళినాక నాకు చాలా భయం వేసింది. తర్వాత ఫస్ట్ ట్రైనింగ్ తీసుకున్నాక ఇంకా కొంచెం భయం ఫస్ట్ వాటర్లో పడ్డాక భయం పోయినాక ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ చేశాను. నేను బే ఆఫ్ బెంగాల్కి వెళ్ళినప్పుడు నాకు చాలా భయం వేసింది. ఫస్ట్ ఎక్కడానికి చాలా ట్రై చేశాను, రాలేదు. తర్వాత 2-3 రోజులు అయినాక ఎక్కేసాను. ఇంకా అప్పటి నుంచి నాకు చాలా పట్టుదల వచ్చేసింది. నేను ఖచ్చితంగా చేసి తీరుతానని నాకు ఓపిక ఉండే. తర్వాత ఇంకా నాకు ప్రైజ్ వచ్చినాక మా సెక్రటరీ సార్తో కూడా మాట్లాడాను. ఆ సార్ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు. ఫస్ట్ నేను మా సెక్రటరీ సార్కి, మా ప్రిన్సిపల్కి, మా ఆర్సీఓకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎట్లా చెప్పాలి కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఇంకా థ్యాంక్స్. మనందరం కూడా మాలోసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుతూ మరి ఈ కార్యక్రమంలో మరి మేడంకి చాలా టైం తీసుకున్నాం, మన అందరు కూడా చాలా టైం అయింది. మరి ఇప్పుడు సన్మాన కార్యక్రమం నందిని తల్లిదండ్రికి ముందు చేద్దామండి. తల్లిదండ్రి రావాలమ్మా. సాయిలు, సమాజం యువత బాగున్నప్పుడే సమాజం బాగుంటుంది. కాబట్టి ముఖ్యంగా యువత కూడా మేము ఒక చిన్న సూచన ఇవ్వదలుచుకున్నాం. యువత ఆటల్లో గేమ్స్ పెట్టండి, ఒక వాలీబాల్ గేమ్స్ పెట్టుకోండి, లేకపోతే క్రికెట్ పెట్టుకోండి. దానికి మా ట్రస్ట్ ద్వారా కూడా పూర్తి సహకారం ఉంటుంది. ఖచ్చితంగా గ్రామస్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఇలాంటి కార్యక్రమాల వల్ల ఈ యువత అనేది చెడు మార్గం పోదు. అంటే ఈరోజు ఏమవుతుంది, పని చేస్తలేరు ఎవరు, లీలర్ మెంబర్ తిరుగుతున్నారు. ఏడింత తాగిపిస్తారా, తాగదామా, తిందామా? కాబట్టి ఇలాంటి చెడు మార్గంలో పోతున్న యువత, దయచేసి నేను ఒకటే కోరుతున్నా యువతకి, ప్రతి ఒక్కరు కూడా మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. ఇప్పుడు నందిని ఏ విధంగా అయితే కష్టపడి ఈరోజు జాతీయ స్థాయిలో ఒక గోల్డ్ మెడలిస్ట్ అయితే కొట్టిందో, మరి నిజంగా కూడా ఈ రెండు గ్రామాలకు ఒక మంచి పేరు తెచ్చిన నందినికి మనం అందరం కూడా హెడ్స్ అప్ చేయాలి. మరి నందినికి ఆశీర్వదిస్తున్నా నేను ఖచ్చితంగా. బిడ్డ నువ్వు మంచిగా చదువు, నీ చదువుకు అయ్యే ఖర్చులో నీకు పూర్తి సహకారం ఉంటుంది. నువ్వు పై చదువులు చదవాలి, మంచిగా నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టర్ కావాలి, మన ఊరికి మంచి పేరు తేవాలి బిడ్డ. మరి నీకు ఆశీర్వాదం ఇస్తున్నాం. ఖచ్చితంగా చుట్టుపక్కల గ్రామాలలో విద్యార్థుల పట్ల మరి మా బేరి వెంకటయ్య వెంకటమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా విద్యార్థుల పూర్తి సహకారం ఉంటుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి పూర్తిగా మా తమ్ముడు లింగం గారు దీన్ని ఆర్గనైజ్ చేసి కాబట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ఇదే విధంగా ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సహించాలి. తల్లిదండ్రులకు మనం ధైర్యం చెప్పాలి, మరి విద్యార్థులకు ధైర్యం చెప్పాలి, మరి యువతని సరైన మార్గంలో నడిపించాలి. అదన్నీ కూడా మన తల్లిదండ్రులని గురువులని యువత కీలక పాత్ర ఉంది. కాబట్టి మరోసారి యువత కూడా మరి మున్ముందు మంచి మార్గంలో ఎంచుకోవాలి, మన జీవితాలను మనం తీర్చిదిద్దుకోవాలి. కాబట్టి యువత, మీరు వ్యాపారాలు చేస్తారా, లేకపోతే ఏదైనా డ్రైవింగ్ చేసుకుంటారా, లేకపోతే ఏదన్నా అన్ని ఎన్నో మార్గాలు గవర్నమెంట్ సబ్సిడీలు ఇస్తుంది. కాబట్టి మీరు అభివృద్ధి కావడానికి కారణం గవర్నమెంట్ కూడా ఇప్పటిదాకా మేడం చెప్పారు, ప్రభుత్వ పాఠశాలలో గురుకుల పాఠశాలలో మరి పురుగుల అన్నం పెడుతుంది, మరి ఆ విధంగా భయపడి విద్యార్థులని అక్కడ పంపించలేని పరిస్థితి ఉండే. మరి ఇప్పుడు చక్కగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి మన ముఖ్యమంత్రి మరి 108 మేడం ఎన్ని గురుకుల పాఠశాలలో 268 గురుకుల పాఠశాలలు చక్కగా మరి ప్రైవేట్ పాఠశాలల కన్నా మంచిగా తీర్చిదిద్దడం జరుగుతుంది. మరి మన తెలంగాణ రాష్ట్రంలో మన విద్యార్థులు కూడా అందరూ అన్ని రంగాల్లో చదువుకొని ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కడమూరు సర్పంచ్ గారికి, మరి మేడం గారికి, మరి మా బావ స్కూల్ కమిటీ చైర్మన్ వెంకట స్వామి గారికి, ఆయన ఎప్పుడు నాకు చెప్తుంటాడు. సో ముఖ్యంగా మా డీలర్ సాబ్ గారు, మరి మా మిఠగంకల్ యువత గోపాల్ గారు కానీ, లింగం కానీ, మన శివ కానీ, మా స్కూల్ కమిటీ చైర్మన్ యాదయ్య గారు, మరి మొన్ననే ఆయన ఆధ్వర్యంలో మా బేరి వెంకటయ్య వెంకట మెమోరియల్ ట్రస్ట్లో ప్రతి ఏటా విజ్ఞాన విహార యాత్ర పంపిస్తుంటాం మేడం ప్రతిసారి పిల్లలకి. సో ఈ పిల్లలు ఆ పిల్లలు ప్రైవేట్ స్కూల్ అందరినీ పంపిస్తుంటాము. సో విద్యార్థుల పట్ల ఆ దిశలు మా ట్రస్ట్ సేవా కార్యక్రమం అందిస్తూనే ఉంటుంది. మీ తల్లిదండ్రులైనా నా నంబరు రాసుకోరి, 8978-999-896 8978-999-896.
ఎవరైనా పేద విద్యార్థులకు పూర్తి సహకారం అందిస్తామో, ఖచ్చితంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా మా సర్పంచ్ గారికి, గ్రామ ప్రజలకు, మరి తల్లిదండ్రులకు కూడా మరోసారి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. మరి ఈ రెండు గ్రామాలు కూడా కలిసి కట్టుగా ఉండి మన విద్యావ్యవస్థలో విద్యార్థుల పట్ల మరి ముందుకు తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. మరి అందరికి కూడా పేరు పేరు ముఖ్యంగా ఈరోజు కృష్ణ సార్ లేరు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి కడుమూరులో విద్యార్థులను చక్కగా బోధిస్తూ మరి ఇక్కడ అన్ని రకాలుగా మొన్ననే ఒకటి సైన్స్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. మరి కడుమూరు టీచర్లకు కూడా వారికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా శిరసు వంచి దండం పెట్టుకుంటూ జై హింద్ జై మాత.